తరగతి తెలుగు 7వ పాఠం అమ్మ ఒడి డే 3 3వ రోజు శుభోదయం పిల్లలు ఇప్పుడు మనం గేయంలోని వాక్యాలలో ఓ ఓ అక్షరాలకు సున్నా చుట్టండి అంటే నేను మీకు ఏం చెప్పాను మీకు ఆల్రెడీ ఈ అక్షరాలన్నీ వచ్చేసు కానీ మీకు వాక్యములో ఇచ్చిన గేయములో ఇచ్చిన ఎక్కడ ఇచ్చిన ఈ అక్షరాలని గుర్తుపట్టడం తెలియాలి అందుకని మీకు ఒక్కొక్క పాఠం ఇచ్చి మీకు రెండు మూడు అక్షరాలు కలిపి ఇచ్చి అక్షరాన్ని గుర్తుపట్టండి అన్నాడు ఇక్కడ మనకి గేయం ఉన్నది కదా గేయంలోని ఓ అక్షరం ఎక్కడుందో ఓ అక్షరం ఎక్కడుందో మీరు గుర్తుపట్టాలి మీరు అదంతా చదవనక్కర్లేదు ఓ ఎక్కడుందో ముందు చూసుకుంటూ వెళ్దాం ఎక్కడుంది ఓ ఇక్కడ కనిపిస్తుంది ఓ కదమ్మా అక్కడ సున్నా చుట్టాడు ఓ తర్వాత మరలా ఎక్కడ కనిపిస్తుంది ఓ మీకు అమ్మ ఒడి ఇక్కడ ఓ తరువాత ఇంకెక్కడైనా సరే ఓ ఉందా ఆ చివరలో ఉంది ఓ ఓ అక్కడ కూడా ఓ అంటే చూసిన వెంటనే ఆ అక్షరం ఎక్కడుందో మీరు గుర్తుపట్టేయగలగాలి మీరు మొత్తం చదవనక్కర్లేదు కానీ చూపుతోనే మీరు చూస్తూనే అక్షరం ఎక్కడుందో మీరు తెలుసుకోగలగాలి అంటే ఆ అక్షరం అది ఓ అని తెలియాలి అది ఏ విధంగా రాయబడుతుందో మీకు తెలియాలి అవి రెండు తెలిసినప్పుడు అది ఎంత పెద్ద పేరాలో ఇచ్చినప్పటికీ మీకు అక్షరం ఎక్కడుందో తెలుస్తుంది అంతే కదమ్మా మరి ఇప్పుడు ఓ అక్షరం ఎక్కడుందో చూడండి ఓ అక్షరం ఇది ఓ రిముతో అన్నప్పుడు ఓ అక్షరం ఉంది మరి ఇంకెక్కడైనా ఓ అనే అక్షరం ఉన్నదా లేదు ఇంకెక్కడ కూడా ఓ అనే అక్షరము లేదు నేను దీన్ని ఒడి అన్నప్పుడు ఓ ఓ రిమి అన్నప్పుడు ఓ ఎక్కడ పొట్టిగా చదవాలో ఎక్కడ దీర్ఘమిచ్చి చదవాలో మీరు ఖచ్చితంగా ఆ విధంగానే చదవాలి సరేనమ్మా ఒడి అంటున్నప్పుడు ఓ ఓ రిమి అంటున్నప్పుడు ఓ కదా అలాగే చదవాలి అయితే ఇక్కడ మూడు సార్లు మనకి గేయం మొత్తం మీద మూడు సార్లు ఓ అనే అక్షరం వచ్చింది ఒడి అన్న పదములో ఓ అనే అక్షరము ఓరిమితో ఒకే ఒక చోట వచ్చింది సరేనమ్మా తర్వాత చూడండి కింది వాక్యాలలో ఓ ఓ ఔ అక్షరాలకు సున్నా చుట్టం అంటున్నాడు ఇందాక గేయము మనకిచ్చిన గేయంలోని ఇప్పుడు వాక్యాలలో అట ఓ అక్షరం ఎక్కడుందో ఓ అక్షరం ఎక్కడుందో ఔ అక్షరం ఎక్కడుందో మీరు చూసి గుర్తుపట్టి దానికి సున్నా చుట్టాలి ఇక్కడ చూడండి మొదటి చిత్రంలో ఏమున్నది కూడబలుకొని చదవండి ఓ రా రాకి ఓత్వం ఇస్తేలో వరలో కా తాకి గుడిస్తేది తావతిస్తేది కత్తి ఊకి సున్నా పెడితే దాకి గుడిస్తేది ఉంది వరలో కత్తి ఉంది తర్వాత చిత్రం చూడండి అక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఓడ కదమ్మా ఓడ కనిపిస్తుంది సముద్రం కదా ఇదంతా సముద్రము ఇక్కడ ఓడ సా మాకు కొమ్మిస్తేము దాకి రావతిస్తే ద్రా సున్నా పెడితే ద్రం లాకి వాత్వం ఇస్తేలో సముద్రంలో ఓడ ఓడ ఊకి సున్నా పెడితే దాకి గుడిస్తేది ఉంది సముద్రంలో వాడ ఉంది తర్వాత చూడండి ఇక్కడ అమ్మ బాబుకి మందులు పట్టిస్తుంది అంటే ఒంట్లో బాగాలేనప్పుడు మీరు కూడా సిరప్లు అయ్యి తాగటం టాబ్లెట్లు వేసుకోవడం చేస్తారు కదమ్మా వాటిని ఏమంటాం మనం ఔషధం అంటాం ఔషధం అంటే ఏంటమ్మా మందులు ఏమ్మా ఆ మాకి మావర్తిస్తేమ్మా అమ్మ ఔ ష ధ సున్నా పెడితే ధమ్ చూసారా నేను ధ ఒత్తి పలికాను చూసారమ్మా ఒత్తి పలికాను కదా గట్టిగా పలికాను దా అనలేదు ధ అన్నానా మీరు కూడా అలాగే చదవాలి ఎందుకంటే అవి మహాప్రాణాక్షరములు అందుకని వాటిని ఒత్తే చదవాలి ఔ ష ధాకి సున్నా పెడితే ధమ్ ఔషధం ఈ చాకి గుడిస్తే చి చావతిస్తే చి సున్నా పెడితే చిమ్ దాకి గుడిస్తే ది ఇచ్చింది అమ్మ ఔషధం ఇచ్చింది ఇక్కడ మొదటికి వచ్చేయండి ఇప్పుడు వరలో కత్తి ఉంది ఈ వాక్యంలో ఓ గాని ఔ గాని ఎక్కడ ఉన్నాయి చూడాలి ఇక్కడ ఏమున్నది ఓ ఉంది అదిగో ఓ వరలో అన్న చోట ఓ
ఇంకా ఓ గాని అవు గాని లేదు. తర్వాత చూడండి, సముద్రంలో ఓడ ఉంది, ఇక్కడ ఓ అక్షరం ఉంది, ఓడలో ఓ అక్షరం ఉంది. తరువాత అమ్మ ఔషధం ఇచ్చింది, ఔషధంలో అవు ఉంది. అమ్మా మొదటి వాక్యంలో వరలలో ఓ ఉంది, రెండవ వాక్యంలో వాడాలో ఓ ఉంది, మూడవ వాక్యంలో ఔషధంలో అవు ఉంది. ఒక్కొక్కసారి మాత్రమే అవి వచ్చాయి. ఎందుకు ఇవ్వబడుతున్నాయి? మీరు ఎక్కడున్నా సరే అవు ఓ అవు అక్షరాలని గుర్తుపట్టాలి, అందుకని అది అలా ఇవ్వటం జరిగింది. మీరు కూడా చక్కగా వాక్యాన్ని రాసుకుని సున్నా చుట్టండి అమ్మా. సరే, ఈరోజు పాఠం వచ్చింది. ధన్యవాదములు.